హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ఐడియా నంబర్ 1, వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, అలాగే కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్లుగా చుట్టూరు కూడా ఇలా స్కెచ్ తోటి రెండు మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత స్ట్రైట్గా కూడా నిలువుగా రెండు గీతలు అనేవి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం నేను మూడు ప్లేసెస్లో పెట్టుకున్నానమాట. ఎలా అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అదేవిధంగా చాకును వేడి చేసి కానీ లేదంటే కట్టర్తోటైనా కూడా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి షేప్ అనేది. దీనికి కావాలంటే పెయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బాగుంది ఇలా యూజ్ చేసుకోవచ్చు అంటే కనుక ఇలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇది నీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నేనైతే ఇలానే యూజ్ చేస్తున్నాను. పిల్లలు హాలిడేస్లో సరదాగా ఆటలకు అవి వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళకి వాటర్ బాటిల్ అనేది ఈ సమ్మర్లో చాలా అవసరం ఉంటుంది. బాటిల్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ప్లేస్ అనేది లేకపోయినట్లయితే చక్కగా బాటిల్ని ఇలా తాడుతోటి హ్యాండిల్కి కట్టుకున్నట్లయితే దీంట్లో బాటిల్ని పెట్టుకుని చక్కగా వాళ్ళకి క్యారీ చేయడానికి బాగుంటుందన్నమాట. బాటిల్ పెట్టుకోవడం కోసం సెపరేట్గా మనం బాస్కెట్లని ఇవన్నీ వేయించాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 2, బాటిల్కి ఉండే ఈ క్యాప్ను ఒకటి తీసుకోవాలండి. దీనికి మధ్యలో హోల్లా పెట్టుకోవాలన్నమాట. చాకును వేడి చేసి కట్ చేసుకున్నట్లయితే నీట్గా కట్ అయిపోతుంది. తర్వాత ఈ రింగ్లా ఉండే దాంట్లోంచి మధ్యలోకి కట్ చేసుకుని చిన్న పీస్ అనేది ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఒక రింగ్లా రెడీ అవుతుంది కదండి. ఈ రింగ్ని సైకిల్కి మనకి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కట్టుకున్నట్లయితే తాడుతోటి కట్టుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ టేప్ తోటి గట్టిగా చుట్టుకున్నట్లయితే టైట్గా మనకి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవడం వలన పిల్లలకి మనం ఏదైనా షాప్కి వెళ్ళి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకురామని చెప్తూ ఉంటాం, లేకపోతే వాళ్ళు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్స్ అని చిప్స్ ప్యాకెట్స్ అని తీసుకొస్తూ ఉంటారు కదండి, అలాంటిటప్పుడు చక్కగా ఈ కవర్ ఇలా తగిలించుకోవడానికి చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి సైకిల్ తొక్కేటప్పుడు అనమాట. సైకిల్కి ఇలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ మనమే చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 3, రెడీమేడ్స్వి పరాటాలు అలాంటివి అమ్ముతున్నారు కదండి, అవి కొంచెం పెద్ద సైజులో మనకి జిప్లాక్ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఈ ప్యాకెట్స్ని ఏంటంటే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో పొంగడా స్టాండ్ అలాంటివి ఉంటాయి కదండి, చక్కగా వాటిని ఏంటంటే దీంట్లో పెట్టేసుకున్నామంటే ఈ పొంగనాల స్టాండ్ని మనం రెగ్యులర్గా అయితే యూజ్ చేయం కదండి, అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి చక్కగా డస్ట్ అది పట్టకుండా, అలాగే బొద్దింకలు సాలిపురుగులు ఇలాంటివి ఏమీ కూడా వీటిపైన తిరగకుండా మనం చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే దీన్ని ఎక్కడైనా మనం షెల్ఫ్లో పెట్టుకున్నా కూడా చక్కగా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. జిప్లాక్ బ్యాగ్స్ తోటి ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియోని షేర్ చేశానండి, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐడియా నెంబర్ 4, ఈ షర్ట్ ఏంటంటే కోట్ మోడల్ షర్ట్ అనమాట. లోపల మనకి అటాచ్ చేస్తున్న మోడలు ఇది ఆల్రెడీ టైట్ అయిపోయిందండి. కాకపోతే కోట్ మోడల్ షర్ట్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా వేసుకుంటూ ఉంటారు కాబట్టి దీనిని చక్కగా నేను ఏంటంటే మధ్యలో ఉండే ఈ టీషర్ట్ పార్ట్నంతా అంటే అటాచ్ చేస్తున్న పార్ట్నంతా కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి సెపరేట్గా కోట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసేసుకున్నట్లయితే చక్కగా మరలా మనం తిరిగి యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలు వేరే షర్ట్ మీద పేరప్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఏ షర్ట్ మీదైనా కూడా కోట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.